అవమానపరిచి ప్రజాస్వామ్యాన్ని అవమానపరిచి ప్రజాస్వామ్యాన్ని అణిచివేయాలనే కార్యక్రమం జరుగుతుంది. మీరు ఈ కార్యక్రమాలు చేస్తుంటే మరి వాళ్ళ కాంగ్రెస్ పార్టీ నాయకులు జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులు గాని లేక ఇతర కాంగ్రెస్ పార్టీ నాయకులు గాని మీరు పోలీసుల ద్వారా మమ్మల్ని ప్రజల్ని కలుసుకోకుండా చేసే కార్యక్రమం చేస్తే కాంగ్రెస్ పార్టీ నాయకులు కూడా టిఆర్ఎస్ పార్టీ నాయకుల్ని టిఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేల్ని మంత్రుల్ని ప్రజాక్షేత్రంలో తిరగకుండా అడ్డుకోవాలని కాంగ్రెస్ పార్టీ తరపున మేము కూడా నిర్ణయం తీసుకుంటున్నాం. అందరూ కూడా మన పార్టీ నాయకుల్ని మన పార్టీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డిని ఏ రకమైనటువంటి కారణం చూపేకుండా ప్రజలతో కలిసి వారికి సానుభూతి తెలిసేటటువంటి కార్యక్రమం కూడా చేయకుండా రైతుల ప్రాణాలు తీసుకున్నటువంటి రైతులను కలవటానికి గాని లేక రైతులకు జరుగుతున్న అన్యాయం మీద మాట్లాడటానికి గాని టీచర్స్ జరుగుతున్నటువంటి అన్యాయం మీద మాట్లాడటానికి గాని కనీసం ఇంటి దగ్గర నుంచి బయటికి కూడా పోకుండా చేస్తున్నటువంటి ఈ రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించిన టిఆర్ఎస్ ఎమ్మెల్యేలని మినిస్టర్ని నాయకుల్ని ఎక్కడికక్కడ ఎదుర్కోవాలని నేను కాంగ్రెస్ పార్టీ శ్రేణులకి విజ్ఞప్తి చేస్తున్నాను. దీని ద్వారానే మనం ప్రజాస్వామ్యాన్ని రక్షించుకోగలం. ఎప్పుడెప్పుడైతే ప్రజాస్వామ్యం మీద రాజ్యాంగం మీద దాడి జరిగిద్దో ప్రజలు ఆ ప్రజాస్వామ్యాన్ని రాజ్యాంగాన్ని రక్షించుకోవాల్సిన బాధ్యత ప్రజల మీదనే ఉంటుంది. ప్రజలందరికీ తెలుసు ఎప్పుడెప్పుడు ప్రజలకి ఇటువంటి ఇబ్బందులు వస్తాయో ప్రజాస్వామ్యం లేకుండా బానిసల్లాగా చూసేటటువంటి పరిపాలన ఉంటుందో దాని మీద వ్యతిరేకంగా కాంగ్రెస్ పార్టీయే ఇంతకుముందు పెద్ద ఉద్యమం చేసి భారతదేశంలో ఉన్నటువంటి బ్రిటిష్ వాళ్ళనే పంపించారు. అంత పెద్ద బ్రిటిష్ సామ్రాజ్యాన్నే బయటికి పంపించగలిగినటువంటి కాంగ్రెస్ పార్టీ కేసీఆర్ గారు ఆయన పోలీసుల ద్వారా అణిచివేయాలనుకుంటే ఆ పోలీసుల అణిచివేతకు వ్యతిరేకంగా ప్రజలు ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ